రేపెప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీని రాసుకోండి 160 స్థానాలు ఎక్కడ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు కానీ 161 స్థానానికి ఒక్క స్థానం కూడా తగ్గకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి మనందరం సిద్ధపడాలి శ్రీకాకుళంలో మొదలైంది మహానాడుతో ఉద్రుతమైంది ఈ మధ్యకాలంలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు వైసీపీ పార్టీ ఉందని చాలా మంది ప్రగల్భాలు పలికారు గత 3 రోజులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు వెళ్ళారు వ్యవస్థాపక అధ్యక్షుడు మన నాయకుడు ముఖ్యమంత్రిగా వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళారు కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఒక్క వాహనం పెట్టలేదు ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజలు 3.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఎవరైతే ఆవేదన చెందారో ప్రజలందరూ కూడా కట్టలు తెంచుకొని ఈరోజు మన నాయకుడికి స్వాగతం పలికినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.